వైజాగ్ వెదర్ చాలా 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 బాగుంది. మార్నింగ్ నుంచి వాన పడుతూ ఆగుతూ బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. మీ లవ్ ఇట్ చాలా నచ్చింది. సో అందుకే మీతో వీడియో షేర్ చేయాలనిపించి సో ఈ వీడియో అన్నమాట. అండ్ మోర్ ఓవర్ నేను సాడ్గా ఉన్నానని చెప్పాను కదా, రాము ఇవాళ వచ్చేస్తుంది అందుకే ఇంత హ్యాపీ అనమాట. అది వచ్చేస్తున్నాను 2 డేస్ నుంచి, అది లేక చాలా బాధపడ్డాను. ఐ డోంట్ నో వై, అంటే బాగా అలవాటు అయిపోయింది. అంటే బుజ్జి కన్నా ముందు నుంచి కదా, ఒక 7 ఇయర్స్ అయిపోతుంది నియర్లీ. సో అప్పటి నుంచి కదా అలవాటు అయిపోయి, ఉరుములు వినబడినాయి మీకు, అలవాటు అయిపోయి ఇంకా అది లేకపోతే ఎందుకో ఏడిపోచ్చినట్టు అమ్మ నాన్న అందరూ ఉన్నారు. అయినా సరే చిన్న ఫీలింగ్ అనమాట, సరే ఏటో చెప్పలేదు. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, అయినా వచ్చేస్తుంది. నేను ఏడుస్తున్నాను బువ్వ తినలేదు అని చెప్పి. సో నిన్నటి నుంచి బుజ్జి ఫోన్ అందరు ఫోన్ చేసి, మోర్ ఓవర్ స్వాతికి తెలుసు, నా ఫ్రెండ్ స్వాతికి, మన హేమకి, వీళ్ళందరికీ తెలుసు అనమాట. సో వీళ్ళందరూ వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి సో వచ్చేస్తుంది వాన్ అని చెప్పినా సరే. సో ఇక్కడైతే నాకు చాలా నచ్చింది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు ఈ వీడియో. అండ్ మోర్ ఓవర్ చిన్న విషయం చెప్పాలండి, అది ఏంటంటే చాలామంది లైఫ్లో జరిగే ఉంటుంది, ఇప్పుడు జరుగుతూనే ఉందేమో, బట్ ఐ వాంట్ టు షేర్ మై సెల్ఫ్ అనమాట. నాకు బాగా గుర్తు, నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు పొట్టలోని యాపిల్ ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అంటే చాలామందికి ఉంటుంది అన్నం, మామూలు నవ్వేస్తుంది, అన్నం తినకపోయినా ఆకలి వేసినా పిల్లలు తంటారు కదులుతారు అంటారు, కానీ మా యాపిల్ నాకు అలా ఏం చేయలేదు. అందుకే వెయిట్ తక్కువ కుట్టారు నాకు, అసలు ఆకలికి అలా ఏం తన్నేవాడు కాదు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూస్ కిక్స్ ఇచ్చేసేవాడు, చాలా కంటిన్యూస్, తిన్న ఆపివాడు కాదు, తాగిన ఆపివాడు కాదు, ఏం చేసినా ఆపివాడు కాదు. ఒకసారి బుజ్జి ట్రై చేస్తాడు తన మాటలతో అవుతుందా అని, తన్నడం ఆపిస్తాడు. నేను ఇప్పటికీ మర్చిపోలేను. సో అలా నాకు నిద్రలో ఎప్పుడైనా అలా కనిపిస్తే బుజ్జిని లేపి, బుజ్జి ప్లీజ్ మాట్లాడు, నా వల్ల కావట్లేదంటే మాట్లాడితే ఆపేసేవాడు. నాకు అసలు అర్థం అయ్యేది కాదు అది. ఇప్పుడు కూడా 2 డేస్ నుంచి నేను వాడిని ఊరకబెట్టడానికి ఎంత కష్టపడుతున్నానంటే, అంటే ఎత్తు అలవాటు అయిపోయి ఎత్తుకొని ఉండడం నాతో బాగానే ఉంటాడు, బట్ వాళ్ళ డాడీ రాగానే ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ అటు పక్కకి వెళ్ళిపోద్ది. ఏదైనా ఎక్కువ ఊసలాడడం, నవ్వడం, ఇలాంటివన్నీ చేస్తాడు. నేను మా బుజ్జిని అడుగుతాను, ఎందుకు బుజ్జి పొద్దునంతా ఉండేది మేము, కానీ నీతో ఎందుకు అంత అఫెక్షన్గా ఉంటానంటే, మరి మీ మమ్మీ నిన్ను అంతా చూశారు కదా, నువ్వు ఎప్పుడు డాడీతోనే ఉంటావు ఎందుకు అనేసి అంటాను. ఇక్కడ బాండింగ్ ఏంటంటే తల్లి పేగుతో అనుబంధం పడితే తండ్రి అనే ఎమోషన్ మాత్రం అలా కాదు, ఇట్స్ ఏ బ్లడ్ బాండ్ కదా. సో దానికి ఎవరు చెప్పక్కర్లే, ఆటోమేటిక్గా అది తెలిసిపోతుందేమో వాళ్ళకి. నాకు అదే చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది నిజానికి. పొద్దున్న ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోతారు, తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం భోజనం టైంకి వస్తారు, మళ్ళీ రాత్రికి వస్తారు. అలాంటప్పుడు ఒక మనిషికి ఎలా గుర్తుంటుంది హీస్ మై ఫాదర్ అని? సో మోర్ ఓవర్ అండ్ మేము ఎక్కువగా బిలీవ్ చేసేది ఏంటంటే వాళ్ళ డాడీయే పుట్టారు అనేసి ఎక్కువ బిలీవ్ చేస్తాం అనమాట. అది కూడా సేమ్ చూస్తూ ఉండిపోతారు అనమాట బుజ్జిని, చాలా అంటే కళ్ళలో నింపేసుకోవడం అలాంటివన్నీ సత్యం అనుకుంటాం మేబీ. సో ఇలాంటివన్నీ జరుగుతుంటే నాకు చాలా, నిజంగా చెప్పాలంటే కుళ్ళుగా అనిపిస్తుంది, ఎందుకు తనతో ఎక్కువ దగ్గరగా ఉంటున్నారు అనేసి. కానీ బట్ ఇట్స్ ఫెల్ సో హ్యాపీ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకే నాన్న అనే బాండింగ్ అనేది ఇట్స్ చాలా మెమరబుల్. అది అందరితోనే అవ్వదు, ఇప్పుడు ఎవరినైనా అమ్మ అని పిలగలవు, కానీ నాన్న అని ఎవరిని పిలవలేము. సో ఎవరైనా సరే ఈ ప్రేమను మనకు అందించలేరు అనమాట, అది డిఫరెంట్ బాండింగ్, చాలా బాగుంటే చాలా ప్రీషియస్. అందరికీ అదృష్టం కూడా ఉండదు కొంతమందికి. ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి మ్యాటర్ షేర్ చేసుకున్నాను. సో మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను అభిమానిస్తున్నందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేయడం, పక్కనున్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. సో ఇది మా ఇంటి దగ్గర వ్యూ అన్నమాట. మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా,
చాల గ్రీనరీ బాగుంటది. అండ్ మా మామయ్య గారి ఫోటో ఇది. ఎంత బయలు నీకు నవ్వచ్చా? అలా నవ్వుతావా? అలా నవ్వుతావా? మమ్మల్ని నవ్విస్తావా? బొమ్మ ఉంటుంది కదా కొట్టినప్పుడు నవ్వుతుంది, నొప్పినప్పుడు. అసలు ఏమనుకుంటున్నావు? కీచిన్ బొమ్మలు నవ్వుతావు నువ్వు? నాంతో ఆడతావు నువ్వు? నాంతో ఆడతావా? ఇంకెవరితో ఆడవా నువ్వు? అస్సలు భయం లేదు నీకు. నా అంటే భయమా ముద్దా? చెప్పు ముద్దా.